ప్రముఖ సినీ నటుడు మాజీ ఎంపీ మురళీ మోహన్ తాజాగా చేసిన కామెంట్స్ రాజకీయ సినీ రంగాల్లో చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ హయాంలో ఎంపీగా పనిచేసిన మురళీ మోహన్ కిందటి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించినా ఎవరూ కూడా నమ్మట్లేదని అంటున్నారు. తాను పదేళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగడం వల్ల చాలా కోల్పోయానని, రాజకీయాలంటేనే విరక్తి పుట్టిందంటూ హాట్ కామెంట్ చేశారు. చంద్రబాబు తనపై ఒత్తిడి చేయడం వల్లే రాజకీయాల్లోకి వచ్చినట్లుగా మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. ఇక 2009లో టీడీపీ నుంచి రాజమండ్రి ఎంపీగా మురళీ మోహన్ పోటీ చేసి ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2014లో తిరిగి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఇక 2019 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పటికీ ప్రజలు తనను పొలిటీషియన్ గానే చూస్తున్నారని చెప్పుకొచ్చారు. తాను రాజకీయాలకు గుడ్ బై చెప్పి సినిమాలో నటిస్తానని చెప్పినా ఎవరూ నమ్మడం లేదని ఆయన కామెంట్ చేశారు. దర్శక నిర్మాతలు కూడా తన వద్దకు వచ్చే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. తాను సినిమా పరిశ్రమను వదిలి పదేళ్లు రాజకీయాల్లో ఉండి సాధించింది ఏమీ లేదన్నారు. పదేళ్ల కాలంలో చాలా కోల్పోయినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాజకీయాల్లోకి వెళ్లి పెద్ద తప్పు చేశానంటూ బాధపడుతున్నారు. తాను రాజకీయాల్లోకి డబ్బు సంపాదించేందుకు రాలేదని స్పష్టం చేశారు. తనకు డబ్బు కావాలంటే సినిమా పరిశ్రమ ఉందని, వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ ఉందని చెప్పారు. ప్రజల కోసం ఎంత చేసినా ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉంటాయని అన్నారు. ఇక ప్రతిపక్షంలో ఉంటే లేనిపోనే ఆరోపణలు చేస్తుంటారని అన్నారు. తాను రాజకీయాల్లో నుంచి తప్పుకుంటే తిన్నదంతా కక్కి అప్పుడు వెళ్లాడంటూ విమర్శలు చేస్తున్నారని వాపోయారు. రాజకీయాల్లో తన సొంత డబ్బులే ప్రజల కోసం ఖర్చు చేసినట్లుగా తెలిపారు మురళీ మోహన్. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వెంట తిరిగిన మురళీ మోహన్ ప్రస్తుతం ఆయన వల్లే జీవితంలో చాలా కోల్పోయానని ఆరోపించడం ప్రస్తుత రాజకీయ సినీ రంగాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి మురళీ మోహన్ కామెంట్లపై బాబు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.